పోరాటం అనేది ఈ రోజున అయిపోయేది కాదు ఆరిపోయేది కాదు అక్షర క్రమంలో ముందున్నది ఆదిలాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముంగడున్నది ఆదిలాబాద్ బోరాజ్ చెక్ పోస్ట్ కాడ బోరాజ్ చెక్ పోస్ట్ కాడ నాకు యాదుకున్నది సడక్ బంద్ వంట వార్పు చేస్తే నేను వచ్చిన రోజు బోరాజ్ కు మా రామన్న గారు మనందరం కూడా ఇక్కనే రోడ్ల మీద వండుకొని తిన్నాం తెలంగాణ ఉద్యమంలో మీ అందరిని నేను కోరేది ఒకటే ఇయల ఆదిలాబాద్ లో అగ్గి అంటుకున్నది నేను ఇడికి వస్తుంటే ముకురా కాడ ఆపిన్నా మా అనిల్ జాదవ్ నాయకత్వంలో ఆ ముకురా ఊరు కాడ ఆపిన్నా ఆపితే నేను అడిగిన వాళ్ళని అక్కడ మీనాక్షి గారిని సర్పంచ్ ఉంటది మా అనిల్ అన్న ఎమ్మెల్యే ఆ మీనాక్షిని అడిగిన అమ్మ మీరు మన ఒక అద్భుతమైన పని చేసిండ్రు మీకు యాడికెళ్ళి వచ్చింది ఈ ఆలోచన అన్న లేదన్నా మా రైతులే చెప్పిండ్రు అన్నది ఏం చేసిండ్రు ఎరికేనా ముకురావులు వాళ్ళు మొత్తం పోస్ట్ కార్డులు కొనుక్కున్నారు పోస్ట్ కార్డు ఎంతుంది 50 పైసల 50 పైసల పోస్ట్ కార్డు కొన్నారు రాహుల్ గాంధీకి ఉత్తరం పెట్టిండ్రు రాహుల్ గాంధీ నువ్వు నీ కాంగ్రెస్ చేసిన లుచ్చ పనులు నుచ్చ మాటలు విని నమ్మినం మోసపోయినాం 100 రోజులు అన్నావు 300 రోజులు ఒడిసింది ఎప్పుడు ఇస్తావు రాబాయ్ నీ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎడవాయ్ స్కూటీ ఎడవాయ్ 10000 15000 25000 లక్ష 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏడవైనా ఇవన్నీ నీ చార్చవ్వి హామీలు అని చెప్పి మొత్తం ముక్రా గ్రామం వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేసిరు మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఆదిలాబాద్ మొదటి నుంచి ఉద్యమంలో ఆనాడు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్పిన గడ్డ కొమరం భీం పుట్టిన ఈ గడ్డలో తప్పకుండా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది మా అన్న అనిల్ అన్న యాద్ చేస్తున్నాడు రుయ్యాడ అనే ఊర్లో రైతుల మీద కేసులు పెట్టిరు ఏం చేసిరు వాళ్ళు మీరు రుణమాఫీ చేస్తారని మోసం చేస్తే ఆ మోసాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ గాల పెట్టిరు దిష్టిబొమ్మ గాల పెడతనట రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెడతారట అందుకే నేను అంటా ఉన్నా రైతులు ఎవ్వరు జైలుకి పోయే పని లేదు ఎవరు బాధపడే పని లేదు మీకోసం మేము జైలుకి పోతాం మీకోసం కాంగ్రెస్ నాయకులతో మేము కొట్లాడతాం మీరు ఇట్లనే మాకు శక్తిని ఇవ్వండి మాకు శక్తిని ఇవ్వండి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొట్లాడినామో రేపు కూడా అట్లే కొట్లాడతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే ఆదిలాబాద్ లో మొన్న హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇల్లు కూలగొట్టి తందుకుపోయిన పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్టకాయిదాలు ఉన్నాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్ నీ కాంగ్రెస్ అన్ని ఇందిరామిన్లు మళ్ళీ మీదికెచ్చి బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది 4 తిట్లు తిట్టిండు ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు మా భూమన్ అన్నట్టు మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది 4 మాటలు మాట్లాడిండు ఇలుగుల కొడతా అంటే ఊకుంటాడు ఎవడన్నా మరి కూల కొడతా అంటే ఊకోక ఒక మాట అంటే ఒక గాయన మీద కేసు పెట్టిరు గాయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెడతారట నాకు తెలియక అడుగుతా ఎవరని పెట్టాలో జైల్లో 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలను పెట్టానా లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా 100 రోజుల్లో 600 అయినా 100 రోజులు అన్ని ఇస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైల్లో